My name is Rino. I am from Dhani TV. 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 ఒక సామాజిక వ్యక్తులు మన ముందున్నారు. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశము మెయిన్ గా గ్రామీణ వాతావరణంలో ఉన్న పిల్లలలో ఒక మంచి ఒక లక్ష్యాన్ని సాధించడానికి వాళ్ళ నైపుణ్యాలు నేర్పి వాళ్ళని కూడా వాళ్ళ అమ్మ నాన్న కాదు ఉద్దేశం కలిగించే స్థాయికి ఎలా తీసుకెళ్ళాలి అనే అంశాన్ని సైంటిఫికల్ గా అబ్దుల్ కలాం గారు ఏదైతే చెప్పారో ఒక లక్ష్యాన్ని గురువుగా నాటితే ఆ లక్ష్యం పెరిగి పెద్ద మొక్క అవుతుంది. అండ్ ఒక లక్ష్యం సాధించిన ఇగ్నైట్ అనే ఒక పదాన్ని వాడి మీలో ఉన్న భయాలను తొలగించుకొని మీ యొక్క లక్ష్య సాధన దిశలో మీకంటూ ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ చేపించి తర్వాత భయాన్ని ఎలా తొలగించాలి, అమ్మ నాన్న గొప్పతనం ఏంటి, నేను చదువులో ఎలా రాణించాలి, త్రీ లెవెల్స్ ఎడ్యుకేషన్ ఉంటుంది, ఎలా చదవాలి, ఎలా వినాలి, ఎలా రాయాలి, ఆ తర్వాత మన ఎగ్జామ్స్ ఉన్న భయాన్ని ఎలా నిర్వహించుకోవాలి అనే మెయిన్ అంశాలని మీ ముందు ఇక్కడ పొందుపరచడం జరుగుతుంది. ఈ 2-3 గంటలలో మన కార్యక్రమానికి ముందుగా నాందిపల్లి గారు మన రేగుడ నరేంద్ర సార్ గారు కొంచెం గట్టిగా చెప్పనుంది. హలో, వారి యొక్క ముఖ్య అంశాన్ని వాళ్ళ పక్కలో వినండి. పాఠశాలలో నిర్వహించినటువంటి అంటే మీ వికాసాన్ని అభివృద్ధి చేయడానికి పాఠశాల స్థాయిలో ఒకట మీరు ఎలా ఉండాలి, ఎలా మెదలాలి, ఏ విధంగా జ్ఞానాన్ని సంపాదించుకోవాలనే అంశం మీద మనకు శ్రీనివాసాచారి గారు మరియు అతని యొక్క ఉన్నటువంటి మెంబర్స్ మీకు ఇదివరకు దాకా చెప్పిండు. అట్లనే ఈ కార్యక్రమానికి అన్ఐటిఈ దీని యొక్క ఫౌండర్గా అంటే మనకి ఇక్కడ పేరు ఉన్నది చూడండి, రేగొండ నరేష్ గారు, జగిత్యాల గారు. అంటే ఇక్కడ ఒకటి సోషల్ వెల్ఫేర్ అంటే సాంఘిక సమాజాన్ని సమాజ ఉద్ధరణ కొరకు అంటే సమాజానికి సేవ చేయడానికి చిన్న చిన్న కార్యక్రమాలు నిర్వహించుకుంటూ విద్యార్థులకు పాఠశాలలో ఒకట ఈ అంటే వ్యక్తిత్వ వికాసానికి సంబంధించింది ఎలా ఉంటే పిల్లలు బాగుపడతారనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం నేడు మన పాఠశాలలో నిర్వహించుకోవడం అనేది మనందరి యొక్క సంతోషదాయకమైన విషయం. ఈ సందర్భంగా మన పాఠశాల తరఫున ఉపాధ్యాయుల తరఫున వారికి ప్రత్యేకమైన అంటే ఒక చప్పట్ల ద్వారా మనకు చప్పట్లు కొట్టాలే మళ్ళీ వెంటనే బంద్ చేయాలి. ఇప్పుడు ఇదివరకు అదే నేర్చుకున్నాను. ఇక్కడ ఫౌండర్ అయినటువంటి రేగొండ నరేష్ గారికి మన పాఠశాల మన విద్యార్థుల యొక్క అంటే ఇక్కడ పాఠశాల గురించి వారికి తెలియదు, ఎందుకంటే వారి సేవా కార్యక్రమాలు అనేటువంటి ఓల్డ్ అయితే మా పాఠశాల అనేది సరిగ్గా చాలా పురాతనమైన పాఠశాలనే అంటే చాలా సీనియర్ ఉన్నత పాఠశాల. ఇక్కడికి వచ్చేటువంటి విద్యార్థులు గోత్రాల కాలనీ నుంచి వస్తారు, విజయ కాలనీ నుంచి వస్తారు. దాదాపు ఒక 60-70 మంది మాత్రమే ఇక్కడి నుంచి వస్తారు. మిగతా మా దగ్గర 100-230 స్టూడెంట్స్ ఉన్నారు. దాదాపుగా 100 హాస్టళ్ళు ఉన్నాయి ఇక్కడ. ఎస్సీ ఎస్టీ బీసీ హాస్టళ్ళు 3 ఉన్నాయి. 3 హాస్టళ్ళకెళ్ళి ఎట్ ద రేట్ ఆఫ్ 50-50 అంటే 150 విద్యార్థులు హాస్టల్ ద్వారానే చదువుకుంటున్నారు. మా పాఠశాలలో పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థులు స్టూడెంట్ ఎలా ఉండాలి అంటే ఇక్కడ చూస్తే అందరూ మాడుకుంటున్నారు. ఏ ఒక్కరి ముఖం స్మైల్ ఉందా లేదు, ఒక్కసారి స్మైల్ అని ఎప్పుడు కానీ మనం స్మైల్తో లేవాలి. నిద్ర లేవగానే అరే కొట్లాడుకుంటూ లేస్తాం మేము, అది బంద్ చేసేయండి. ఇక్కడ నుండి నవ్వుతూ లేవండి. ఆ డే అంతా మీరు హ్యాపీగా గడపడానికి ఒక పాజిటివ్ ఒక మంచి ఆలోచన అన్నమాట. ప్రతి విద్యార్థి నేర్చుకోవాల్సిన పై ఫస్ట్ చదువు, ఆటలు, పాటలు, ధ్యానము, సజ్జన సాంగత్యం. సజ్జన సాంగత్యం అంటే మంచి వాళ్ళతో మనం గడపాలి, మంచి మంచి విషయాలు నేర్చుకోవాలి. ఓకేనా? మీకు చదువు లక్ష్యం అనేది ఉండాలి. భూ
ఆటలు, పాటలు, సంగీతము, డాన్సు, కరాటే, ప్రతి ఒక్కటి మీకు ఏదేది ఇష్టమో అవన్నీ నేర్చుకోండి. దాంతోపాటు చదువుకుంటేనే దేనికైనా. ఇప్పుడు మీరు ఒక ఎగ్జామ్ రాయాలంటే అర్హత అడుగుతారు, అడుగుతారా లేదా? దానికి ఏంటి చదువు, అవునా కదా? మీరు హ్యాపీగా ఉండాలంటే మీరు అనుకున్నవి సాధించాలి. సాధించినప్పుడు హ్యాపీగా ఉంటారు. ఆరోగ్యం ఫస్ట్, ఆరోగ్యం ఇంపార్టెంట్. ఆరోగ్యంగా ఉండాలంటే మీరు నీట్గా స్నానం చేయాలి. మంచిగా మనకు ఎన్ని ఉంటాయి, కాలకృత్యాలు తీర్చుకోవాలి, గోర్లు పెంచుకుంటారు, స్నానం చేయకుండా ఉంటారు, రోజు కొట్లాడుకుంటారు, దెబ్బలు కొని హాస్పిటల్కి వస్తారు, తన్నుకుంటారు. ఇవాళ మనం నేర్చుకోవాల్సినవి కాదు కదా. మన లైఫ్లో మనకు ఒక గోల్ ఉంటే అవన్నీ పక్క పెడతాము. గోల్ పెట్టుకోండి ఫస్ట్, మీరు ఏం చేయాలి, ఏం సాధించాలన్నది. ఫస్ట్ మనం హ్యాపీగా ఉండడం నేర్చుకోవాలి. అప్పుడు ఏం చేస్తాం, మనం ఇతరులు కూడా హ్యాపీగా ఉంచడానికి ప్రయత్నిస్తాం. సేవ, సేవ చేయడం నేర్చుకోండి. ఒక మన స్కూల్లోనే ఉంటారు ఎంతోమంది, వాళ్ళకి ఏదైనా అయిందనుకో వెంటనే స్పందించండి, నేనున్నాను అని వాళ్ళకు ఒక ధైర్యం అనేది ఇవ్వాలి మనం. ఓకేనా? అది నాకెందుకు అనుకోవద్దు ఎప్పుడు కానీ. ప్రతి ఒక్కరూ సేవను అలవర్చుకోండి. చెప్పాలి, ఒక సమయం ఉంది. ప్రతిరోజు మనము చేపలు పట్టి ఇవ్వడం కాదు, చేపలు పట్టిస్తాడు, తింటున్నాడు, కూర్చుంటూ పడుకుంటున్నాడు. కానీ మనం చేపలు ఎలా పట్టాలో నేర్పిస్తే వాడు చెరువుకి వెళ్ళి చేపలు పట్టుకుని వండుతూ తింటాడు. కాబట్టి మీరు ఇప్పటి నుంచి అలా పైసా పైసలు ఉంటే పోగు చేసుకోవాలి. పోగు చేసుకొని మనకు నచ్చింది అనుకుంటే చాలా సంతోషం ఉంటుంది. మన రాసే పెళ్ళి ఉంది, ఎవరు పక్కన వేస్తే సంతోషం ఉంటుందా? కొనుక్కుంటే సంతోషం ఉంటుంది. అర్థమవుతుందా? ఒక నోట్బుక్, ఒక పెన్ను, ఒక మంచి బ్యాగు, ఒకవేళ దీని మీద కొంచెం ఆలోచన పెట్టండి. ఇకపోతే ఇక్కడ చదువు సంస్కారం కాదు, ఏముండాలి, ధైర్యం ఉండాలి. తెలుసా ధైర్యం అంటే? కాబట్టి ధైర్యం తీసుకోవడం ప్రాక్టీస్ చేయండి. మరి ఇకపోతే మరి క్లాస్ కంటిన్యూ చేయాల్సిందిగా ఫంక్షన్ ఇన్వైట్ చేస్తాం. ఓకే, పిల్లల శుభాశిస్సులు అందిస్తాం. పిల్లలు అనగానే ఒక క్రమశిక్షణ పద్ధతిగా ఉండేటట్టే కనిపించాలి. చదువు చెప్పే గురువులు వాళ్ళ శ్రద్ధగా విని ఏ దారిలో వాళ్ళు చెప్తే అది విని అర్థం చేసుకొని మంచి ఆలోచనతో నైపుణ్యంగా కూర్చొని చదువుకొని ఆ విధంగా మనం అందరూ పాటించాలి. మనం ఏమనుకుంటామంటే ఇదంతా ఇప్పుడు మనకు సార్ చెప్పిన కొద్దీ పోయి ఏంది నశ పెడుతున్నాడు, ఇప్పుడు ఈ క్లాస్ వినడం అవసరమా? మనం ఎట్లా ఫోన్లు బయట ఆడడం, లేకుంటే పక్కపక్క గుండి ఒకరికొకరు గెలుకోవడం ఇలాంటివి చేసుకుంటాం. అనేది మానుకోవాలి. మనం మానుకొని మన చదువు మీదనే కాన్సన్ట్రేషన్ పెట్టి చదువుకుంటే మనం ఏ సాధిస్తాం, మనకు రేపు ట్యూషన్లో ఎంత అక్కడికి వస్తుంది చదువు అనేది, దీంతో మనం ఏ రకంగా ఎట్లా పైకెక్కుతాం, ఏ సాధిస్తాం, ఎన్నో ఎక్కడ ఎన్నెంతలో ఉన్న ఉన్నత శిఖరాల్లో మనం ఎదుగుదాం అనుకుంటాం అనేది మీరు చాలా దృష్టిలో పెట్టుకొని దీన్ని ప్రతి ఒక్కరూ ఆస్వాదించాలి, ఆనందించాలి. దీన్ని మర్చిపోవద్దు. ముఖ్యంగా ఇప్పుడున్న జనరేషన్లో పిల్లలు గవర్నమెంట్ స్కూల్ అంటే ప్రైవేట్ స్కూల్కి తింటగా గవర్నమెంట్ స్కూల్ కూడా అన్ని సదుపాయాలతో చదవడం జరుగుతున్నది. టెన్త్ పిల్లలు 10/10 రావడం కూడా జరుగుతున్నది. ఇంకా కూడా సేమ్ ఇదే మాదిరిగా రావాలని నేను కోరుకుంటున్నాను. టెన్త్ పిల్లలు చదువు అనేది ముఖ్యం కాబట్టి మనం నమ్మి కన్న తల్లిదండ్రులు మనల్ని ఇక్కడ పంపిస్తున్నారు చదువుకోమని. వాళ్ళ ఆశలను మనం అందరం దాన్ని నిలబెట్టుకోవాలి. ఖచ్చితంగా ఏ చెడు అలవాట్లు పోకుండా స్టడీ అవర్స్ కానీ క్లాస్ అవర్స్ కానీ మనం ఖచ్చితంగా విని మనం ఒక ఐపీఎస్ కలెక్టరు, ఎస్పీఓ, డాక్టర్, ఇప్పుడు ఇందాక మన బాబు వచ్చి నేను ఒక అన్నాడు అంటే అట్లా ప్రతి ఒక్కరు మనసులో ఒక స్ప్రో రావాలి. అట్లా వచ్చిన రోజే మనం సాధించగలుగుతాం, నేర్చుకోగలుగుతాం. ఫస్ట్ ఏంటంటే గురువుతోని జ్ఞానం వస్తుందంటే గురువు చెప్పి తినాలి. చదువు లేని వాడు ఏమైనాడు అట్లా చదువు ఖచ్చితంగా నేర్చుకొని మొత్తం జగిత్యాల జిల్లా కాకుండా రాష్ట్రానికి మనం ఆదర్శంగా నిలవాలి. పిల్లలంతా ఇకపడుతూ ఉండాలని నేను కోరుకుంటున్నాను. విజయ ఉత్తేజం కార్యక్రమం దానికి సంబంధించి ఒక నెల సరుకులు ఇవ్వడం అనుకుంటున్నాను. కార్యక్రమంలో
పాఠశాలకు కావడం ఇదే మొదటిసారి. పాఠశాలకు సంబంధించి కలెక్టర్ గారు దృష్టి తీసుకెళ్ళి ఇక్కడ ఏమేమి సదుపాయాలు కావాలో ఏంటి కానీ హెడ్ మాస్టర్ గారు దీనికి సంబంధించి చూసుకోవాలని కోరుకుంటున్నాను. ఉత్తేజం కార్యక్రమం ఒక నెల వరకు పిల్లలకు వాళ్ళకి స్నాక్స్ సాయంత్రం టైంలో నేను అందియడానికి ముందుకు వచ్చినాను. ఉత్తేజం ద్వారా టెన్త్ పిల్లలు ఖచ్చితంగా మొత్తం మంది టెన్ రావాలి. స్టాండ్ అవర్స్ క్లాస్ అవర్స్ చెప్పింది ఖచ్చితంగా దీనంతా మంచి ర్యాంక్ సాధిస్తారని నేను అనుకుంటున్నాను. ఈ ర్యాంక్తో స్కూల్కి వెళ్ళినా కూడా పేరు తెచ్చిపెట్టాలి ఖచ్చితంగా. ఈ పిల్లలంతా ఒక దేశ భావ పాత్ర పాడలేదు.